हाई उरा मन पाठशाल मन एस सैंस सब्जेक्ट उन्ना एसन एलक्ट्रिकल कंडक्टिविटी आफ् लिक्विड्स कदा द्रव ये द्रव पदार्थ विद्युत शक्ति ग्रहिस्ता मन की लेसन मुख्य उद्देश्य मन सर्क्यूट फॉर्म दाँटो सॉलिड मटेरियल्स आयरन नेल इरेजर पेपर अलाने चाक पीस अलाने स्ट्रा प्लास्टिक मटेरियल मैच स्टिक इवन्नी पेट्टी वाट सब्स्टेंस सब्स्टेंस नुंची एलक्ट्रिसिटी पास अवुतुंदा लेदा अनि टेस्ट चेसाम अन्नमाट कानी इवन्नी मनकि सॉलिड मटेरियल्स कानी लिक्विड मटेरियल्स नुंची कूडा मनं टेस्ट चेयालि कदा अवि एलक्ट्रिसिटीनि पास चेस्तायो लेदो దాని గురించి తెలుసుకున్నట్లే కదా మనకి ఏవైతే లిక్విడ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయో మనకు తెలిసేది. సో దానికి సంబంధించి యాక్టివిటీ టూల్లో మనం చేస్తున్నాం అనమాట. ఓకే, యాక్టివిటీ టూల్లో మనకి ఏం చేస్తున్నాం, టెస్టింగ్ కండక్టివిటీ ఆఫ్ టెస్టింగ్ ద ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఆఫ్ లిక్విడ్స్. లిక్విడ్స్ ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ ఏ విధంగా ఉంటుంది మనం టెస్ట్ చేయడం అనమాట. ఇది సాలిడ్ కాబట్టి వుడెన్ బోర్డు మీద మనం ప్లేస్ చేసుకున్నాం. లిక్విడ్ని ఎలా ప్లేస్ చేస్తాం, వుడెన్ బోర్డు మీద వాటర్ పోసాం అనుకోండి, నిలుస్తుందా, నిలవదు. నిలవనప్పుడు మనకి దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది లేనిది అనే సంగతి మనకు ఎలా తెలుస్తుంది, తెలియదు కదా. సో దానికోసం మనం ఏం చేస్తాం, కొంచెం చిన్న టబ్లాగా ఉండే మెటీరియల్ తీసుకున్నాం అన్నమాట. అంటే కొంచెం లోతుగా గుంటగా ఉందనుకోండి, దాంట్లో లిక్విడ్ వేస్తే ఆ లిక్విడ్ నిలుస్తుంది కదా. సో దాన్ని బట్టి కొంచెం చిన్న టబ్ షేప్లో ఉండే ఇంజెక్షన్ బాటిల్ యొక్క క్యాప్ తీసుకున్నాం అన్నమాట, మూత తీసుకున్నాం. దాని ఇది రబ్బర్ మూత, ఓకే, రబ్బర్ క్యాప్. దీని లోపల టాప్లో కొంచెం చిన్న గుంటలాగా ఉందన్నమాట. ఓకే, చిన్న గ్యాప్ ఉంది. ఆ లోతులో మనం ఏం చేసాం, ఇక్కడ ఈ 2 కాపర్ వైర్స్ని తీసుకొని మనగా ఇక్కడ కూర్చాం అన్నమాట. ఓకే, ఏం చేసాం, ఇక్కడ 2 పిన్స్ని ఇక్కడ మనం గుచ్చాం అన్నమాట. ఈ ఐరన్ క్యాప్ ఈ 2 పిన్స్ నుంచి ఐరన్ పిన్స్ కాబట్టి దీని నుంచి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఈ పిన్స్ నుంచి ఏం చేస్తాం, ఏదైతే కాపర్ వైర్ ఉందో ఆ సెకండ్ ఎండ్ని ఒకవైపు, ఆ కాపర్ వైర్ నెక్స్ట్ ఎండ్ని సెకండ్ పిన్కి మనం కనెక్ట్ చేస్తాం. ఈ పిన్స్ మనకి మరీ దూరంగా ఉండకూడదు, అలానే మరీ దగ్గరగా ఉండకూడదు అన్నమాట. ఓన్లీ 2 mm డిస్టెన్స్లో ఈ పిన్స్ అనేది అరేంజ్ అయ్యేటట్టు మనం దీన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఈ పాస్ టూ కాపర్ ఎల్ఈడి మనకి బ్యాటరీ ఉంది కదా, సెల్ మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి సెల్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీని ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడానికి మధ్యలో వాహకంగా ఏం ఉపయోగపడతాయి, కాపర్ వైర్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, దీని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనే సంగతి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఎల్ఈడి గ్లో అయ్యే దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎల్ఈడి గ్లో అయితే మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు, అవ్వకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ పాస్ అవునట్లు అన్నమాట. సో ఇక్కడ మనం ఇలా ఎలక్ట్రిసిటీని బ్యాలెన్స్ చేసాం, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం కనెక్టింగ్ వైర్స్ పెట్టుకున్నాము, మనకి మెటీరియల్ వేసుకోవడానికి చిన్న లోతుగా ఉండే రబ్బర్ క్యాప్ తీసుకున్నాం, ఇంజెక్షన్ బాటిల్ యొక్క రబ్బర్ క్యాప్ తీసుకున్నాం. ఎలక్ట్రిసిటీ పాస్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సింబాలిక్గా మనం ఎల్ఈడిని ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నాం. ఎల్ఈడి లేకపోతే ఏంటంటే మనకి ఇంట్లో టెస్టర్ ఉంటాయి కదా, ఆ టెస్టర్ పెట్టైనా మనం ఈ యాక్టివిటీ చేయొచ్చు. టెస్టర్ పెట్టి ఎలా చేస్తాం అంటే ఇక్కడ 2 ఎండ్స్ని కాపర్ వైర్ని కొంచెం పైన కొంచెం లాగితే కటింగ్ బ్లేయర్ పెట్టి అది కొంచెం పైన ఉన్న రబ్బర్ కోటింగ్ అనేది పోయి కాపర్ వైర్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు దాని రెండింటిని మెలేసినప్పుడు మెలిపెట్టినప్పుడు దాని దగ్గర టెస్టర్ని తీసుకొచ్చి టెస్టర్ ఎండర్ని పెట్టినట్లయితే టెస్టర్ కూడా పెన్నేలాగానే ఉంటుంది కదా చిన్న, దాని కింద అడుగుని టెస్ట్ ఇట్లా పెడితే ఆ టెస్టర్లో ఉన్న లైట్ అనేది వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ లైట్ గ్లో అయిందంటే టెస్టర్ లోపల కూడా ఎల్ఈడి ఉంటుందన్నమాట. సో అది ఎంత స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీనైనా నోటిఫై చేస్తుంది, ఎంత తక్కువ కరెంటు పాస్ అయినా కూడా దాన్ని కూడా గుర్తుపెట్టగలదన్నమాట. సో ఆ టెస్టర్లో ఉన్న ఎల్ఈడి గ్లో అయితే మనకేంటి ఇక్కడ కరెంటు పాస్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇట్లా ఎల్ఈడి అని చేసుకుని మొత్తం ఓవర్ సర్క్యూట్ అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత మనం వన్ బై వన్ లిక్విడ్ వేసుకుంటూ ఉందాం. ముందు వాటర్ వేసుకుందాం. ఓకే, ఫస్ట్ డిస్టిల్డ్ వాటర్ వేసాం, మామూలుగా డ్రింకింగ్ వాటర్ వేసాం, తర్వాత కోకోనట్ ఆయిల్ వేసాం, ఇవన్నీ లిక్విడ్ మెటీరియల్ వేసా కదా. తర్వాత లెమన్ జ్యూస్ వేసాం, తర్వాత వెనిగర్ వేసాం, తర్వాత కిరోసిన్ వేసాం, తర్వాత వెజిటబుల్ ఆయిల్ వేసాం, తర్వాత షుగర్ సొల్యూషన్ వేసాం, అలానే కామన్ సాల్ట్ సొల్యూషన్ వేసాం, అలానే మిల్క్ వేసాం, ఇవన్నీ వేసాం అన్నమాట. ఇవన్నీ ఈ రబ్బర్ క్యాప్లో వేస్తే ఈ కాపర్ వైర్స్ గురించి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి ఈ పిన్స్ గుండా అది ఎలక్ట్రిసిటీ రబ్బర్ షీట్ని తాగుతూ ఉన్నప్పుడు ఈ లిక్విడ్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఆ పిన్స్కి అవి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తూ ఉంటాయా
ఉండవాడిని ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ అయి ఉంటాయి అన్నమాట ఈ సిచ్యువేషన్ ఈ పొజిషన్లో. సో ఇలాంటి పొజిషన్లో మనం బ్యాటరీ పెట్టినప్పుడు ఎల్ఈడి పెరిగితే మనం తీసుకున్న మెటీరియల్ అనేది ఎలక్ట్రిసిటీని గ్రహించినట్టు, కాబట్టి అది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎల్ఈడి గ్లో అయిపోతే, గ్లో అవ్వకపోతే ఈ సిచ్యువేషన్లో మనం తీసుకున్న సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు, అంటే దాన్ని కండక్ట్ చేయలేదు కాబట్టి ఎలక్ట్రిసిటీని పూర్తిగా కలుజుడ్గా పాస్ చేయలేదు, కాబట్టి మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో సీ దట్ ద టూ మెటల్ పిన్స్ ఆర్ పాస్ త్రూ ఏ క్యాప్ షుడ్ హ్యావ్ ఏ వెరీ స్మాల్ క్యాప్ అరౌండ్ 2 mm డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, సో దట్ ద పిన్స్ ఆర్ ఫైర్లీ క్లోజ్డ్ విత్ ఈచ్ అదర్ బట్ నాట్ టచింగ్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2 metal pins తీసుకున్నాము, రబ్బర్ క్యాప్లో 2 mm డిస్టెన్స్లో మనం అరేంజ్ చేసాము కానీ అవి మరీ టచ్ అవ్వలేదు, అలానే మరీ దూరంగా ఉండకూడదు, అవి ఎప్పుడు టచ్ అవ్వకుండా కాంటాక్ట్ విత్ అదర్ కాంటాక్ట్లో ఉండకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలన్నమాట, టచ్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. నెక్స్ట్ ద ఎల్ఈడి షుడ్ నాట్ గ్లో వెన్ పిన్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్, ఎప్పుడైతే పిన్స్ 2 small distance సపరేట్ చేశామో కానీ అప్పటికీ ఎల్ఈడి గ్లో అవ్వలేదు. ఎప్పుడు గ్లో అవుతుంది, దీని మధ్యలో మన కాంటాక్ట్ సబ్స్టెన్స్ ఏంటి, మనం తీసుకున్న సబ్స్టెన్స్ లిక్విడ్ సబ్స్టెన్స్ పోస్తేనే మనకి ఎల్ఈడి గ్లో అవుతుంది. ఎందుకంటే లిక్విడ్ పైపోయారనుకోండి, ఈ 2 pins ఈ రబ్బర్ క్యాప్లో ఉంటాయి, రబ్బర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా చేయదా, ఇంతకుముందు సాలిడ్తో మనం రబ్బర్ పెట్టి టెస్ట్ చేసాం కదా. సో ఇక్కడ మనకి పేపర్, చాక్ పీస్, స్ట్రా, ప్లాస్టిక్ మెటీరియల్ అలానే ఎరేజర్ తీసుకున్నాం కదా, ఎరేజర్ ఏ సబ్స్టెన్స్ ఏ మెటీరియల్తో తయారవుతుంది, రబ్బర్తో తయారవుతూ ఉంటుంది ఎరేజర్. ఇక్కడ ఎరేజర్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేసిందా, ఎల్ఈడి గ్లో చేసిందా, ఇక్కడ సర్క్యూట్లో చేయలేదు కదా, కాబట్టి ఎరేజర్ దట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఎ మెటీరియల్ విత్ రబ్బర్ దట్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆర్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇట్ నాట్ పాస్ ద ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్. ఓకే, కాబట్టి ఓన్లీ ఇన్ పిన్స్ కూర్చున్నంత మాత్రమే ఇక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవ్వదు, ఎందుకంటే ఈ రబ్బర్ అనేది ఎలక్ట్రిసిటీని పాస్ చేయలేదు కాబట్టి. ఎప్పుడు అక్కడ ఎల్ఈడి గ్లో అవుతుంది, ఇక్కడ మనం ఓన్లీ లిక్విడ్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఎల్ఈడి గ్లో అయ్యింది, ఆ లిక్విడ్ సబ్స్టెన్స్ కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేవి అయితే మాత్రమే అక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవ్వటం జరిగిందనమాట. సో పిన్స్ కండక్ట్ చేసిన మాత్రం ఇక్కడ ఎల్ఈడి అనేది గ్లో అవ్వదు. నౌ జాయిన్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ యూ పిన్స్ టుగెదర్ బై పాసింగ్ దెమ్ ఫ్రమ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ టేక్ షూ దట్ ద ఎల్ఈడి గ్లో. ఇప్పుడు ఏం చేద్దాం, జాయిన్ ద ఫ్రీ ఎండ్స్ ఆఫ్ యూ పిన్స్ టుగెదర్ బై పాసింగ్ దెమ్ ఫర్ ఎ మూమెంట్ అండ్ మేక్ షూ దట్ ద ఎల్ఈడి గ్లోస్. రిలీజ్ ద పిన్స్, దే గెట్ సపరేటెడ్ అండ్ ఎల్ఈడి షుడ్ నాట్ గో. దిస్ బికమ్స్ అవర్ టెస్టర్, వి విల్ యూజ్ దిస్ టెస్టర్ టు చెక్ ద కండక్టివిటీ ఆఫ్ ఏ లిక్విడ్స్. సో ద ఎల్ఈడి షుడ్ నాట్ గ్లో వెన్ పిన్స్ ఆర్ సపరేటెడ్ బై ఏ స్మాల్ డిస్టెన్స్, ఇక్కడ స్మాల్ డిస్టెన్స్లో పిన్స్ సపరేట్ చేసిన మాత్రం ఎల్ఈడి గ్లో అవ్వలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2 pins కాంటాక్ట్ చేసాం అనుకోండి, గట్టిగా ఒకదానికోటి అద్దుకునేటట్టు పట్టుకున్నాం అనుకోండి, సో నన్ను జాయిన్ ద ఫ్రీ హ్యాండ్స్ ఆఫ్ యూ పిన్స్ టుగెదర్ బై పాసింగ్ దెమ్ ఫ్రమ్ యూ మూమెంట్ అండ్ మేక్ షూర్ దట్ ఎల్ఈడి గ్లోస్. ఎక్కడైతే పిన్స్ 2 కాంటాక్ట్లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు అవుతుంది 2 iron pins కాబట్టి 2 కనెక్ట్ అయ్యి అప్పుడు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి కదా. సో ఆ సిచ్యువేషన్లో 2 pins జాయిన్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ ఎల్ఈడి గ్లో అయ్యింది, అంటే ఇక్కడ ఏంటి, ఐరన్ పిన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినాయని చెప్పి మనకు తెలిసింది. ఇలా మనం జాయిన్ చేసి పెట్టడం వల్ల ఈ సర్క్యూట్లో బ్యాటరీ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో లేదా అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. మనం సర్క్యూట్ అయితే చేసాము, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఇక్కడ పెట్టిన 2 pins మనం జాయిన్ చేసినట్టయితే రెండింటిని అతికించినట్లయితే అప్పుడు ఆ 2 కాంటాక్ట్ అయ్యి అప్పుడు క్లోజ్డ్ కంప్లీట్ సర్క్యూట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎల్ఈడి గ్లో అయింది కాబట్టి ఆ పిన్స్ అనేవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసినట్టు ఈ సర్క్యూట్లోకి ఎలక్ట్రిసిటీ పాస్ అయినట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో అది మనం ఎల్ఈడి సహాయంతో కానీ టెస్ట్ సహాయంతో కానీ దాన్ని ఆ ఎలక్ట్రిసిటీ కండక్టివిటీని మనం చెక్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలానే మనం డిఫరెంట్ లిక్విడ్స్ పెట్టి ఈ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నా లేదా మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో డిస్టిల్డ్ వాటర్ పెట్టా. ఓకే, నెక్స్ట్ అలా ఫిల్ ద రబ్బర్ క్యాప్ విత్ డిఫరెంట్ లిక్విడ్స్ 1 after another అండ్ ఇన్ ఈచ్ కేస్ చెక్ వెదర్ ద లిక్విడ్ గోస్ ఆర్ నాట్. స్టార్ట్ విత్ డిస్టిల్డ్ వాటర్, యూ కెన్ గెట్ డిస్టిల్డ్ వాటర్ ఫ్రమ్ ద బ్యాటరీ స్టోర్స్ ఆర్ ఫర్ మెడికల్ షాప్స్. ఓకే,
pours distilled water in the rubber cap till the two metal pins came in contact with each other and check whether the LED glows or not. ఇదాన్ని మనం ఈ టెస్ట్ ఏం చేద్దాం, ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదా సర్క్యూట్ గురించి అనుకుంటా అనేది మనం ఈ టూ పిన్స్ని కనెక్ట్ చేసి మనం దగ్గరికి జరిపి అతికించి మనం టెస్ట్ చేసాం కదా. సో ఎలక్ట్రిసిటీ పాస్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీంట్లో మనకి మన ఏఎం ఏంటి, ఎక్స్పెరిమెంట్ యొక్క ఏఎం లిక్విడ్స్ని ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందా లేదో మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు మనం లిక్విడ్స్ తీసుకోవాలి. ఆ లిక్విడ్స్ ఈ రబ్బర్ గ్యాప్లో మనం ఫిల్ చేస్తూ వన్ బై వన్ లిక్విడ్ ఈ రబ్బర్ గ్యాప్లో ఫిల్ చేస్తూ అది ఎలక్ట్రిసిటీని పాస్ అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయాలన్నమాట. సో ఫిల్ ద రబ్బర్ గ్యాప్ విత్ డిఫరెంట్ లిక్విడ్స్ వన్ ఆఫ్టర్ వన్ దర్ అండ్ ఇన్ ఈచ్ కేస్ చెక్ ద వెదర్ ఎల్ఈడి గ్లోస్ అన్నమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ పెట్టిన తర్వాత ఎల్ఈడి గ్లో అవుతుందో లేదో చెక్ చేస్తూ ఉండాలి. మనకి కామన్గా ఇక్కడ మెటీరియల్స్లో డిస్టిల్ వాటర్ ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ మనకి ఇంట్లో దొరుకుతూ ఉంటుంది. అలానే కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది, లెమన్ జ్యూస్ దొరుకుతుంది, వెనిగర్ దొరుకుతుంది, కిరోసిన్ దొరుకుతుంది, వెజిటేబుల్ ఆయిల్ దొరుకుతుంది, అలానే షుగర్ సొల్యూషన్ దొరుకుతుంది, అలానే కామన్ సాల్ట్ సొల్యూషన్ దొరుకుతుంది, మిల్క్ సాల్ట్ దొరుకుతుంది. డిస్టిల్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది కాబట్టి డిస్టిల్ వాటర్ని బ్యాటరీ స్టోర్స్లో నుంచి కానీ మెడికల్ షాప్స్లో నుంచి కానీ మనం తెచ్చుకోవచ్చు అనమాట. తెచ్చుకొని ఈ డిస్టిల్ వాటర్ని మనం ఫస్ట్ ఏం చేస్తాం, డిస్టిల్ వాటర్ని తీసుకొని రబ్బర్ క్యాప్లో ఆ టూ మెటల్ స్పిన్స్ ఆ డిస్టిల్ వాటర్లో మునిగేటట్టు మనం ఈ గ్యాప్ని డిస్టిల్ వాటర్తో మనం ఫిల్అప్ చేసామన్నమాట. ఇప్పుడు మనం ఈ సర్క్యూట్లో డిస్టిల్ వాటర్ని ఈ టూ పిన్స్ కలిసేటట్టు మనం ఫిల్ చేసాం కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో ఈ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఇది కంప్లీట్ సర్క్యూట్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు ఎల్ఈడి గ్లో అవుతుందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. సో దెన్ టేక్ వాటర్ ఇన్ టూ డ్రింకింగ్ స్కూల్ అండ్ రిపీట్ ద ప్రొసీజర్. ఇలానే డిస్టిల్ వాటర్తో పాటు నార్మల్ వాటర్ కూడా తీసుకొని మళ్ళీ ఈ టెస్ట్ చేయండి. అప్పుడు మీరు ఏం చేశారు, ఈ యాక్టివిటీలో లిక్విడ్ తీసుకున్నప్పుడు ఎల్ఈడి వెలిగిందా, డిస్టిల్ వాటర్ తీసుకున్నప్పుడు డిస్టిల్ వాటర్ తీసుకున్నప్పుడు ఎల్ఈడి గ్లో అయిందో లేదో చెక్ చేయండి. అలానే కోకోనట్ ఆయిల్ తీసుకున్నప్పుడు, వాటర్ తీసుకున్నప్పుడు, కిరోసిన్ తీసుకున్నప్పుడు, వెజిటేబుల్ ఆయిల్ తీసుకున్నప్పుడు, సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, మస్టర్డ్ ఆయిల్, లెమన్ జ్యూస్ ఇలాంటివన్నీ మనకి లిక్విడ్ మెటీరియల్సే కదా, అవన్నీ తీసుకొని వన్ బై వన్ దాంట్లో ఈ క్యాప్ ఫిల్అప్ చేసి అది ఎల్ఈడి గ్లో అవుతుందో లేదో మనం తెలుసుకోవాలన్నమాట. కాకపోతే ఈ యాక్టివిటీలో మనం చేయాల్సిన ప్రికాషన్ ఏంటంటే, ఒక సబ్స్టెన్స్ తర్వాత ఇంకో సబ్స్టెన్స్ని యాడ్ చేసేటప్పుడు ఇది రబ్బర్ క్యాప్ని క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసి దాన్ని డ్రై చేసి దాని మీద బిఫోర్ సబ్స్టెన్స్ అనేది నిలవ లేకుండా చూసిన తర్వాత అది నెక్స్ట్ సబ్స్టెన్స్ అండ్ నెక్స్ట్ లిక్విడ్ని ఈ క్యాప్లో ఫిల్అప్ చేయాలి. ఓకే, సో ఇలా టెస్ట్ చేసినప్పుడు ఎల్ఈడి గ్లో అయిందో లేదో మనం చూద్దాం. సో ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ ఓకే, టేక్ ద వాటర్ అండ్ యువర్ డ్రింక్ అండ్ స్కూల్ అండ్